హాయ్ హలో వెల్కమ్ టు సోనీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎంత టేస్టీగా ఉండే వంకాయ మసాలా కర్రీని చూపించబోతున్నానండి ఈ టిప్స్ అండ్ ట్రిక్స్తో ఒకసారి వంకాయ మసాలా కర్రీ ప్రిపేర్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుంది కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చండి ఈ కర్రీ కోసం మనం మసాలాలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటి అనేది చాలా పర్ఫెక్ట్గా చాలా డీటెయిల్గా చూపించబోతున్నానండి అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు ఈ వీడియోలో మసాలా వంకాయ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా 1/2 కేజీ నల్ల వంకాయలను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి ఎప్పుడైనా సరే వంకాయలు ఈ సైజులో ఉంటే సరిపోతుందండి మరి పెద్దగా ఉండకూడదు మరి చిన్నగా ఉండకూడదు ఇలా మీడియంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ వంకాయలను ఈ విధంగా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మధ్యలోకి 4 భాగాలుగా కట్ చేసుకోవాలి చూడండి ఇందులో ఏమైనా పుచ్చులు ఏమైనా ఉంటే చూసుకొని కట్ చేసుకోవాలండి ఇలాగ మొత్తం వంకాయలను కూడా ఈ విధంగా 4 భాగాలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే వంకాయలు కట్ చేసినప్పుడు అవి వెంటనే నల్లగా అవుతాయి కాబట్టి ఈ విధంగా వంకాయలను కట్ చేసినప్పుడు మనం వెంటనే వాటర్లో వేసుకోవాలండి ఈ విధంగా వాటర్లో వేసుకోవడం వల్ల మనకి వంకాయలు నల్లగా అవ్వకుండా ఉంటాయండి కాబట్టి ఈ విధంగా వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని వంకాయలను వేయడం వల్ల మనకు వంకాయలు ఫ్రెష్గా ఉంటాయి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకొని దొరగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి నువ్వులు చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ దొరగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలండి స్టవ్ను ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలండి మీరు కావాలి అంటే మీ దగ్గర కొబ్బరి ఉన్నా కానీ కొబ్బరిని వేయించుకొని గ్రైండ్ చేసుకోవచ్చండి ఈ విధంగా కొబ్బరి పొడిని వేసుకొని దొరగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో 5-6 లవంగాలను వేసుకోవాలి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకుంటూ మొత్తం దొరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కాసేపు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని మొత్తం ఒకసారి బాగా వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ మసాలా పేస్ట్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి ఈ మసాలా వేయడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ అనేది వస్తుందండి చూడండి ఈ విధంగా మసాలాని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయాక అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు 2 ఎండుమిర్చిని వేసుకొని ఆనియన్స్ని దోరగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఆనియన్స్ దొరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకును వేసుకొని విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి ఈ మసాలా పేస్ట్ని బాగా ఉడికించుకుంటూ ఉండాలి ఇందులో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చే విధంగా బాగా ఉడికించుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకొని ఈ మసాలా పేస్ట్ని ఉప్పు కారం మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకుంటూ ఈ విధంగా బాగా ఉడికించుకోవాలండి చూడండి మనకి మసాలా అనేది బాగా ఉడికిపోతుంది కదా ఇదే టైంలో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయలను ఇందులో వేసుకోవాలండి ఈ విధంగా వంకాయలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి ఈ మసాలా మొత్తం వంకాయలకి పట్టి వంకాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలండి
చూడండి, మనకి కర్రీ అయితే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయిందండి. చూడండి, వంకాయలు చాలా చక్కగా ఉడికినాయి, చాలా సాఫ్ట్గా ఉడికిపోయినాయండి. చూడండి, చూస్తేనే తెలిసిపోతుంది కదా, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉడికినాయి. చూడండి, మనకి గ్రేవీ కూడా మరి పలచగా కాకుండా మరి చిక్కగా కాకుండా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మసాలా వంకాయ కర్రీ రెడీ. ఈ కర్రీ మనకి రైస్లోకి చపాతీలోకి తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వెజ్లో రారాజు వంకాయనే కదా, ఈ విధంగా ఒకసారి గుత్తి వంకాయ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి, చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మన ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే, వెజ్ని చేసినప్పుడు ఈ విధంగా గుత్తి వంకాయ కర్రీని చేసి పెట్టండి, చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇలా వేడివేడి అన్నంలో వంకాయ కర్రీని వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా కమ్మగా ఉందండి. కర్రీ టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుందండి. చూడండి, వంకాయ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది, చాలా సాఫ్ట్గా ఉందండి. మనం నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.